తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాన్ని టీబీ రహిత ప్రాంతంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి అన్నారు. ప్రతి ఒక్కరూ ధూమపానం మద్యపానం వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గతంలో కూడా ఈ ప్రకృతి సంస్థ ఏదైతే ఉందో గత గడిచిన సంవత్సరం కరోనా టైంలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారో ఆ టైంలో కానీ తర్వాత వరదలో వేరు పట్టణానికి సంబంధించి ముప్పు ప్రాంతంలో వరదల టైంలో కానివ్వండి, ఈ సంస్థ ద్వారా అక్కడ పేదవాడికి నిత్యావసర సరుకులు ఇతర ఇతర సహాయ సహకారాలు అందించడం జరిగింది. అలాగే ఈరోజు టీబీ కారణంగా మనకి పేరైతే తెలుసు టీబీ జబ్బు అని, కానీ అది ఏంటి ఎలా వస్తుంది దాని ట్రీట్మెంట్ ఏంటి అనేది సరైన అవగాహన మన ప్రాంతంలో లేకపోయేసరికి దీనికి కొంచెం మంది బాగా ఎఫెక్ట్ టీబీతో బాధపడుతూ మందులు వాడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్రెడీ మందులు వాడి రికవరీ అయిన వాళ్ళకి దాని పరిస్థితి ఏంటి, ఏ జాగ్రత్త